అంతమంది ఫ్యూచర్ని భలే చెప్తారులేండి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ దగ్గర కబుర్లోకి వెళ్ళిపోతే షారుఖ్ ఖాన్ గారు, రాజ్ కుమార్ హీరానీ. అరే, డంకి గుర్తొచ్చిందా? దాని గురించే చెప్తున్నా. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, షారుఖ్ ఖాన్ గారు ఈ సంవత్సరంలో డంకీ కంటే ముందు రెండు సినిమాల్లో నటించారు. పూర్తి స్థాయి యాక్షన్ జానరా. ఈ సినిమా కథ వాటి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. షారుఖ్ ఖాన్ చాలా తెలివైన హీరో. ఆయన ప్రేక్షకుల నాడి బాగా తెలిసినవారు. అందుకే సినిమా వసూళ్ల గురించి ముందే చెప్పారు. రిలీజ్ అవ్వడానికి ముందుగానే ఆయన చెప్పినటువంటి విషయం, సినిమా రిలీజ్ అయిన వెంటనే భారీ కలెక్షన్స్ రావు, సినిమా ప్రజల్లోకి వెళ్ళాక మంచి వసూళ్లు వస్తాయని చెప్పారండి. రిలీజ్ అయిన కొన్ని రోజులకు ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి క్యూ కడతారు. ప్రస్తుతం వారు చెప్పినట్టు జరుగుతోంది. మొదట్లో కంటే ఇప్పుడు సినిమాకు బాగా ఆదరణ పెరిగిందండి. షారుఖ్ గారితో కలిసి వర్క్ చేయాలని చెప్పి దర్శకులందరూ కోరుకుంటారు. నాకు అవకాశం రావడానికి 20 ఏళ్ళు పట్టింది. నేను షారుఖ్ గారితో వర్క్ చేస్తున్నానని చెప్పి 91 ఏళ్ల మా అమ్మకు చెప్పగానే చాలా ఇష్టపడ్డారు, చాలా సంబరపడ్డారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆయనకు అభిమానులు. ఈ సినిమా కోసం టీంలోని వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అందరికంటే షారుఖ్ గారు చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది.